ఇతనితోనే బతుకుతున్నా నేను. కనుక మీరు పింఛన్ లేకుండా చేశారు నాకు 12 ఏళ్ళ ఆదాయం ఏడందో చీపి చీపించి ఎల్లు రా మొక్కసింగ్ గారు రా, నేను మాట్లాడతా రా, సత్యనేశ్వర్ బసినేశ్వర్ రామన్నా రా, అంత మట్టికే కానీ నిన్ను మట్టికి విడిచిపెట్టు. నా చూడా చూడని నా గుండా కూడా తెలియ కూర్చున్నావా? నీ తండ్రి రూపాయి ఏం చేశాడు? పింఛన్ నుంచి వెళ్ళాడు. నీ తండ్రి పాట నువ్వు ఇల్లు కొని చేసేస్తున్నావు, నీ తండ్రి ఇల్లు కొని చేస్తున్నావు. అంత సన్నాసి అయ్యావా? అంత దౌభాగ్యుడు అయ్యావా? నువ్వు లేనాడు పింఛన్ నోలు వచ్చి నువ్వు అతి ఉందని చెప్పి నువ్వు చేస్తున్నా. తిన్నగా రా, నువ్వు తిన్నకు వచ్చి ఆడవాడతా మాట్లాడు, తెలుస్తుంది బతుకెళ్తు. నా చూడు నా చూడు నన్ను చూడండి అన్నావే, నువ్వు ఏం చేసావు? వచ్చి అందరి వాళ్ళు వచ్చి పెంచావు, మరి పిలిచించే వాళ్ళు కూడా వచ్చావు. మేము కూడా అన్ని ఇళ్ళంటే పెట్టాను. ఏంటో వ్యక్తి గోంగూరా ఏంటంటా వచ్చి కూర్చున్నాను. నేను లారీ కాదు అనుకున్నావు? ఎవరు అది ఎంతసేపు చెట్టు లేని వాళ్ళకి